శ్రీ గురుభ్యో నమః శివం వ్యాత్. కర్కాటక రాశి వారికి జనవరి 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందని విషయాలు మనం మాట్లాడుకుంటే, రాశిలోనే రాహు యొక్క ప్రభావం కనబడటము, అదేవిధంగా పంచమంలో గురుడు యొక్క ప్రభావము, అదే సస్యస్థానంలో శని, సప్తమంలో ఇప్పుడు రవి వస్తాడు. అయితే ఈ రాశి మీద ఉన్న విశేషం ఏంటంటే, గురువు యొక్క దృష్టి పడడం ఒక పక్కనైతే రెండో పక్క నుండి రవి యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇక్కడ రవి అగ్నితత్వం కలిగారు, గురుడు చల్లని మనస్తత్వం ఇచ్చేవాడు కూడా. గురు కటాక్షంతో యోగానికి వెళ్ళాలనుకుంటారు కర్కాటక రాశి వారు. రవి యొక్క ప్రభావంలో ఆ వేడితో ఏంటంటే నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంటేషన్ చేయలేక చాలా ఇబ్బంది పడుతారు. ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రం నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్యూర్ అవ్వడం, బర్న్ అవ్వడం, దానివల్ల అవమానపడే అవకాశం బాగా కనబడుతుంది. అవమాన పాలు పడడం అనేది అంటే మామూలు విషయం కాదు. అది ప్రత్యేకమైన హోదాలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవమాన విషయంలో మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనం చూసినప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ ఇటువంటి వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక లాభం ఉంటుంది. లాభంతో కూడా ఒక చిన్న పిసర అవమానం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురు దృష్టి వలన లాభం వస్తుంది, రవి దృష్టి పడడం వలన బర్న్ అయిపోతుంది. అది ఆర్థికంగా అనుకోండి, గౌరవం అనుకోండి, ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ రెండు రకాల ప్రభావం బాగా కనిపిస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం గొడవలు, చిరాకులు, పరాకులు మాత్రం ఈ 15 రోజులు బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే రవి యొక్క ప్రభావం వలన ది అదర్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఆపోజిట్ పార్ట్నర్స్ భార్య అని భర్త అని ఎవరైతేనే ఉండకి, వాళ్ళ ద్వారా కొన్ని మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రత్యేకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్ర సంబంధమైన మంత్రాన్ని, చండీ మంత్రాన్ని సాధన చేయడము, నిత్యము గోసావు చేసుకోవడం ప్రయత్నించండి. కొంత మానసిక ఒత్తిడిని బయటపడే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.